అందరికి నమస్కారం. ఈ చిల్లర పాన్ పరాక్ మంత్రి గుడివాడ బోడిలింగం అలియాస్ గుడ్కా పాండ్ బ్యాచ్ అలియాస్ కొడాలి నాని, ఈయన ఈయన డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు తప్ప మిగతా అన్ని సొల్లు కబుర్లు ఆ పాచి నోరేసుకొని మాట్లాడుతూనే ఉంటాడు. 2.5 సంవత్సరం ముందు ఇంటింటికి రేషన్ అని చెప్పిన నువ్వు, చెప్పిన మీ ప్రభుత్వం 2.5 సంవత్సరం అవుతున్నా దానికి సమాధానం చెప్పమంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు. సన్నబియ్యం ఇస్తానన్నావు కదరా సన్నాసి, దానికి సమాధానం చెప్పురా అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం. దాదాపు 1300 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఈ రేషన్ వాహనాలకి ఖర్చు పెట్టిన మీ ప్రభుత్వం మరి ఎందుకురా ఇంటింటికి రేషన్ ఇవ్వట్లేదు అని అడిగితే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం. బియ్యం సంచుల కోసం దాదాపు 750 కోట్లు ఖర్చు పెట్టిన మీ ప్రభుత్వం, నువ్వు దానికి మాకు డబ్బులు రావట్లేదు అని రేషన్ డీలర్లు నిరసనలు చేస్తూ ధర్నాలు చేస్తుంటే దానికి సమాధానం చెప్పు అంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం. నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా మంది మీ గుడివాడలోనే ఇను ప్రశ్నించుంటారు, గుడివాడ రోడ్ల గురించి కానీ గుడివాడలో అభివృద్ధి గురించి కానీ దానికి సమాధానం చెప్పమంటే కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం. బెస్ట్ ఈయనకి పౌర సరఫరాల శాఖకి మంత్రిగా బదులు, పౌర సరఫరాల శాఖ మంత్రికి బదులు పాన్ పరాక్ హాన్స్ శాఖ, లేకపోతే గుట్కా శాఖ, అది లేకుంటే గంజాయి సాకు శాఖ, అది కాకపోతే హిరాయిన్ శాఖకి మంత్రిగా నియమించుంటే, మంత్రిగా చేసుంటే ఒక పని అయిపోయిండదని నా ఒక సలహా. 31 అక్టోబర్ జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మద్దతు నిలబడితే నువ్వేమంటున్నావు కొడాలి నాని? అమిత్ షా గారి మోడీ గారి అపాయింట్మెంట్ కోసం 2.5 సంవత్సరంగా పవన్ కళ్యాణ్ గారు వేచి చూస్తున్నారు. ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మీ సాకులో, ఈ దొంగ జగన్ సాకులో పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారిని అమిత్ షా గారిని కలవాలనుకుంటున్నారన్నావు. బుద్ధిలోనోడా, గుట్కా పాండోడా అంటేలే మీకు మీ ఏమంటారు పాలేరు ఎలా ఉంటే ఆ పాలేరుని చూసే వెనకల గొర్రెలన్నీ పోతాయంటారు, అలానే ఉన్నారు మీరు కూడా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మొదటిగా స్పందించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొదటిగా ఆయన స్పందించి ఆయనే వెళ్ళి ఢిల్లీలో అమిత్ షా గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఏ గుట్కా పాండుగ, పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నావు, జగన్ శాఖలో వెళ్ళి కలవాలనుకుంటున్నారు అన్నావు. ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంగా మీ నాయకుడు, మీ అధినేత జగన్ రెడ్డి వెళ్ళి కలిశాడా, లేక ప్రతిపక్షంలో ఉన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిశారా? బీజేపీతో అలయన్స్ ఉన్నా కూడా వెళ్ళి మాట్లాడిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి సీఎం అయిన జగన్ రెడ్డి ఇక్కడి నుంచి దొంగ లేఖలు రాస్తూ, దొంగ మాటలు చెప్తూ, కళ్ళబుల్లి మాటలు చెప్తూ, ఇంకా ప్రజలను మబ్బి పెడుతూ, నవరత్నాలు అనే ఉంగరం తొడుగుతూ ముందుకెళ్తున్నాడు. మీరా గుట్కా పాండ్లు, మీరా మాట్లాడేది మా నాయకుడిని?
ఏమనుకుంటున్నారు మీరు? మేము ఏమైనా టీడీపీ లాగా గుమ్మనుంటాం అనుకుంటున్నారా? టీడీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా? ఇది జనసేన, జన సైనికులు, వీర మహిళలు, నాయకులు వీరందరూ ఏకమైతే మీ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఖచ్చితంగా మీ దుస్థితి, మీ గతి, మీ స్థితి ఏమైతుందో ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి దిగజారుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.